నాటికి ఈ దేశం హిందూ దేశమే, అనుమానమేం లేదు. మనమందరం హిందువులమే, అందులో ఏ అనుమానము లేదు. ఎందుకు అనంటే, చాలామందిలో ఒక అపోహ, ఎవరో మనకు హిందూ శబ్దం అంటగట్టారని. కానే కాదు, చాలామందిలో ఇంకో అపోహ, సింధు నాగరికత నుంచి వచ్చిందని, సకారానికి హకారంగా తప్పుగా పలికారని. అదీ కాదు, ఈరోజు మనందరికీ ఊపిరి హిందూ అనే శబ్దమే మనకు ఊపిరి. అది తీసేస్తే మనల్ని మనం చంపుకున్నట్టే. ఎందుకు అనంటే, నేనేదైనా ఒక వాడలోకి వెళితే వాడికి ఏమి తెలీదు, నువ్వెవర్రా అనంటే హిందూనండి బాబాయా అంటారు. నేను సనాతనుణ్ణి, నేను పురాతనుణ్ణి, లేకపోతే నేను వైదిక, ఇది తెలీదు పాపం. ఒకసారి పరమాచార్యుల వారి దగ్గరికి ఒకరు వెళ్ళి, ఈ శబ్దాన్ని ఏదైనా మారిస్తే బాగుంటుందేమో అనంటే, దీనికి మార్పు చేసే శబ్దం ఏదైనా ఇంకొకటి ఉంటే నాకు కనుక్కునిరా అన్నారు ఆయన. దీన్ని రీప్లేస్ చేయగలిగే ఇంకొక శబ్దం, రిక్షాతోలే ప్రతి వ్యక్తిలోనూ జీర్ణించుకుపోయినటువంటి శబ్దం. కాబట్టి హిందూ అనేటువంటి శబ్దానికి అస్మత్ గురువులు దయానంద సరస్వతి స్వామి వారు అద్భుతమైనటువంటి నిర్వచనం ఇచ్చారు. హిమ్ అంటే పాపం, హిమ్ అంటే అపశబ్దం, దు అంటే దూషయతి ఖండయతి ఇతి హిందూ. అంటే పాపాన్ని అంగీకరించని వాడు, అపశబ్దాన్ని ఖండించేవాడు హిందూ.